फ्रेंड्स वेलकम टू मई चैनल ना चैनल गनुका फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेसेयंडि ఈ రోజు నేను ఫంక్షన్ కి వెళ్ళబోతున్నాను అన్నమాట. అక్కడ కొంచెం మీ అందరికీ చూపిస్తాను ఎలా మేము ఎంజాయ్ చేస్తాము అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంటి దగ్గర కొంచెం ఫంక్షన్ జరిగిందండి, ఆ వీడియో క్లిప్స్ కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నాను అన్నమాట. నేనైతే చూస్తున్నాను కదా హాఫ్ శారీ వేసుకున్నానండి, ఇలా రెడీ అయ్యాను అన్నమాట. మీకు ఫుల్ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇంటి దగ్గర జరిగింది అన్నాను కదండి ఫంక్షన్, ముందు రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట. డెకరేట్ చేసుకొని మంగళ స్నానాలు అంటారు కదా అవన్నీ సెట్ చేసుకున్నామండి. ఇదేంటి అంటే అరిటాకులతో డెకరేషన్ చేసి ఫ్రంట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా మనకి లోటస్ ఫ్లవర్ లాగా చైర్ అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఇత్తడి బిందెల్లో ఫ్లవర్స్ వేసి వాటర్ మీద ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా అక్కడ జరిగిన ఇది అంతా కూడా నేను రికార్డ్ అయితే చేయలేదండి. మీ అందరితో ఈ డెకరేషన్ అనేది షేర్ చేద్దాము అని చెప్పి వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంది కదండి, నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆ లోటస్ అయితే ఇంకా బాగా చాలా బాగా నచ్చేసిందండి. నాకైతే డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అందరూ వచ్చే లోపల చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసేసుకున్నాను, చూసారు కదా. ఇలా ఒక రౌండ్ స్లో మోషన్లో ట్రై చేద్దాము అని ట్రై చేశాను కానీ అంతా బాగా రాలేదన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట నేను లేచేసేసరికి, చూస్తున్నారు కదా మా ఇంటి పక్కన ఫుల్ స్నో అండి. అసలు మనుషులు కూడా కనిపించినంత స్నో ఫామ్ అయిపోయిందనమాట. మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, ఇది 8:00 ఆ టైంకి కూడా ఇంత ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా చాలా కూల్గా ఉంది. కొంచెంసేపు అక్కడ రిట్రిక్ నేను ఎంజాయ్ చేశామండి. ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా ఇది స్టవ్ మీద ఉందో, అందరికీ క్యాజువల్ తెలిసిందే, అది తీసుకున్నానమాట. ఫస్ట్ టైం దీంట్లో ట్రై చేస్తున్నానండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఘీ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇడ్లీ పిండిలో కొంచెం ఆనియన్స్ క్యారెట్స్ తురిమేసి వేసేసానండి. వేసేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకున్నానమాట. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే వచ్చింది. యాక్చువల్గా పునుకులు కూడా మనం ఇలాగే వేసుకుంటాం కానీ మనం వేసుకునే ఫామ్ను బట్టి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట. సేమ్ అలాగే టేస్ట్ ఊతప్పం ఉంటుంది కదండి, ఊతప్పం లాగా కొంచెం అనిపించింది. అటు పునుకులు కాదు ఇటు ఊతప్పం కాదు, ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది అనమాట. నాన్ స్టిక్లో కదా ఆయిల్ కానీ ఘీ కానీ ఎక్కువ తీసుకోదు కాబట్టి ఇంకా చాలా బెటర్ అనిపించింది. మనం పునుకులు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకునే బదులు ఇలా తినేస్తే బెటర్ అనిపించింది అనమాట. నేను ఘీతో వేస్తున్నానండి ఇవన్నీ కూడా. ఇంకా ఒక సైడ్ కొంచెం గోల్డెన్గా అయిపోయిన తర్వాత ఇలాగ మనం ఒక ఫోర్కో లేకపోతే నైఫ్తోనో యూజ్ చేసి ఇలా టర్న్ చేసేసుకోవాలి. నేనైతే నైఫ్ యూజ్ చేసి టర్న్ చేస్తున్నాను. ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళైతే ఓకే, ఎవరైనా యూస్ చేయని వాళ్ళైతే ఇది 100% చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి, చూస్తున్నారు కదా. ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా అంటే చాలండి, అవి నాన్ స్టిక్ కాబట్టి అలా అనగానే మనకి వచ్చేస్తున్నాయండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా రాగానే ఎంట్రన్స్లో డెకరేషన్ ఎంత బాగా చేశారో, స్టేజ్ డెకరేషన్ అయితే అద్దరిపోయింది కదండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇలా తీసుకొస్తారు కదా అమ్మమ్మ కావిడి అని చెప్పి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీస్, స్టిక్కర్ ప్యాకెట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేస్తారనమాట. ఈ డాల్స్ మీరు గుర్తుపెట్టినట్లయితే నేను చేశాను కదండి లాస్ట్ వీడియోలో అవే అనమాట. ఆ డాల్స్ అన్నీ కూడా బార్బీస్ని ట్రెడిషనల్గా నేను తయారు చేశాను కదా, ఆ బార్బీస్ అన్నీ కూడా మధ్య మధ్యలో అలా సెట్ చేశారండి. హాఫ్ శారీస్ భలే ఉన్నాయి కదండి, కాంబినేషన్స్ అన్నీ నేనే సెట్ చేశాను వాటికి. ఇంక ఇటు సైడ్ వచ్చేసేటప్పటికి నానమ్మ కావిడి అని చెప్పి వీళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, కోన్స్, క్లిప్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా అలా అన్నీ కూడా ఒక టేబుల్లా సెట్ చేసి ఇవన్నీ కూడా ఇలా పెట్టారనమాట ఒక సైడ్. ఇంకా మమ్మీ చూస్తున్నారు కదా, ఇక్కడ మమ్మీను అటు సైడ్ ఉన్నది మా పెద్దమ్మ అనమాట. ఇద్దరితో చిన్న ఈవెంట్ ఏదో చేయిస్తున్నారు అక్కడ, అందుకని ఈ క్లిప్ అనేది యాడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న పిల్లలు అందరూ కలిసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట. దీంట్లో రిలేటివ్స్ ఉన్నారు, ఆ పాప ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్సెస్ వేస్తున్నారనమాట. ఇంకా అటు సైడ్ అది జరుగుతుంది, ఇటు సైడ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కదండి ఇలా ఫాగ్ ఎఫెక్ట్, స్నో ఎఫెక్ట్ అంటారు కదా, అలాగా చేస్తున్నారనమాట. చాలా బాగుంది కదండి. ఇంకా నెక్స్ట్ మా కజిన్స్ అందరూ కూడా స్టేజ్ ఎక్కేశారనమాట. మా రిత్విక్ చూస్తున్నారు కదా, రిత్విక్ వేస్తున్నాడు స్టెప్స్. యాక్చువల్గా అయితే బాగా వేస్తాడు, తను వేసి చూస్తూ వేసేసరికి కొంచెం స్లో అయిందనమాట. లేకపోతే చాలా బాగా వేస్తాడండి రిత్విక్ ఓన్ స్టెప్స్ అయితే. ఇంకా అందరూ కూడా పక్కన నుంచి ఎవరు మొబైల్స్లో వాళ్ళు అందరూ వీడియోస్ అయితే తీస్తున్నారనమాట, చూస్తున్నారు కదా.
స్టెప్స్ అందరు సరదాగా అలా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ స్టెప్పు, మా రిత్విక్ చూడండి అంత హ్యాపీగా ఎలా వేస్తున్నాడో స్టెప్స్ అన్నీ కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళతో కూడా అలా స్టెప్స్ అన్నీ వేయించారు. అందరూ షై ఫీల్ అయిపోయారండి. అసలు ఇంకా చాలా క్లిప్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే గొడవ చేస్తారు తర్వాత ఫోన్ చేసి ఎందుకు పెట్టామని చెప్పి. ఇంక ఇది చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదొక రకమైన ఈవెంట్ అన్నమాట. ఫాగ్లోనే అలా గన్స్ లాగా ఇచ్చారండి ఇదొకటి. చూస్తున్నారు కదా నేను కనిపించలేదు అంటారు అని చెప్పి ఒక పిక్ అయితే క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. అందరిలో వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ చిన్నగా స్టెప్స్ అనేవి వేశారనమాట. ఇంకా చూస్తున్నారు కదా అందరూ బిజీ బిజీగా ఉన్నారు. వీళ్ళందరూ మా కజిన్స్ అండి. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆడపిల్ల అనమాట. నేను కాకుండా ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళ మమ్మీ కూడా నా కజిన్, మీ ఇద్దరమే అనమాట. ఇంకా ఇక్కడ పిక్ రిత్విక్ని నన్ను పిక్ అయితే తీయమన్నాను, ఎందుకంటే పాపకి డ్రెస్ చేయించేయడానికని తీసుకెళ్లారనమాట. ఈ లోపల ఒక 2 పిక్స్ తీయమన్నాను, తీస్తూ ఉన్నాడు మా కజిన్. నెక్స్ట్ ఈ లోపల ఇంకా మళ్ళీ తీసుకొచ్చేసాను. ఇంకా అందరూ వచ్చే రిలేటివ్స్ వాళ్ళు అందరూ హడావిడి హడావిడి భోజనాలు అయిపోయిందండి. మీ అందరి కోసం నేను తీసుకున్న కొన్ని పిక్స్ మీకోసం నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా రిత్విక్ది నాది పిక్, ఇదైతే ఓవరాల్ పిక్ అనమాట. ఇది నేను రెడీ అయిన తర్వాత మా ఇంట్లో తీసుకున్న పిక్స్ అండి. ఇవన్నీ మా ఫ్రెండ్స్ వచ్చారనమాట, తను తీసింది ఈ పిక్స్ అన్నీ కూడా. చాలా బాగా తీసింది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పిక్ అయితే. నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ పిక్. చాలా థ్యాంక్స్ మా వచ్చి ఫొటోస్ తీసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. హెయిర్ కూడా సూపర్ సెట్ చేసిందండి తను వచ్చి. చూసారు కదా ఇలా పిక్స్ తీసుకున్నాను. కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. హోప్ మీ అందరికీ నా లుక్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.